ఆధార్ని ఓటర్ కార్డుతో అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి ఇది మనం అఫ్కోర్స్ ఆధార్ని ఓటర్ కార్డుతో లింక్ చేసుకోవాలి అనేది ఒక వాలంటరీ అంశంగా కనబడుతుంది. మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, మ్యాండేటరీ కాదు అంతే కదా. బట్ మ్యాండేటరీ కాకపోయినప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ అవుతోంది. చాలామంది ఆధార్ని ఓటర్ ఐడిని లింక్ చేసుకుంటున్నారు అనేది ఒక అబ్జర్వేషన్. దీనివల్ల ప్రయోజనం ఏంటి అండ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సాయి గారు, మన ఫస్ట్ బ్యాలెట్ పేపర్ ఉండే మన దగ్గర, మీకు గుర్తుంటుంది, బ్యాలెట్ పేపర్ పెద్ద పేపర్ ఉండే, దాంట్లో మనం స్టాంప్ చేసి అది ఫోల్డ్ చేసి డబ్బులు వేస్తుండేది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి అది ఏంటని కూడా తెలియదు. వాళ్ళ కాలేజ్ ఎలక్షన్లో ఉండొచ్చు, కానీ స్కూల్ అక్కడ అన్నీ కనిపిస్తుంది, కానీ ఇప్పుడు అన్నీ మనం ఈవీఎంలు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఓటర్, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్నారు, కానీ మీరు వచ్చిన తెలంగాణ నుంచి, ఆ సైడ్ నుంచి, నార్థన్ తెలంగాణ నుంచి వచ్చారు మీరు, మీకు అక్కడ ఒకసారి అక్కడ కూడా మీరు రిజిస్టర్ చేసి ఉంటారు ఓటుగా. మీరు 18 క్రాస్ అయ్యారు, అప్పుడు 21 ఉండే, 20 క్రాస్ చేసినప్పుడు అక్కడ నుంచి రిజిస్టర్ చేసి మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఇక్కడ కూడా మీరు రిజిస్టర్ చేసుకుంటారు ఇంకోసారి. అది రెండు ప్లేసుల్లో చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఊరికి వెళ్తారు ఓటు వేయడానికి. అవును, ఓటు కోసం మాత్రమే ఊరికి వెళ్ళారు. అది తెలుసు, అందరికి తెలుసు ఎందుకని. అది ఎందుకంటే అక్కడ మందు డబ్బులు అంతా ఇస్తారని చెప్పి అక్కడికి వెళ్తారు, వాళ్ళు ఊరికి వెళ్తారు ఓటు వేయడానికి. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మీకు రూల్ ప్రకారం 6 మంత్స్ మీరు ఒక ప్లేస్లో ఉంటే మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు ఓటర్గా. కానీ మన దగ్గర మనం చూసాం, ఫేక్ ఓటింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఇండియాలో. మీరు ఒకసారి మీ ఓటు వేయడానికి కొంచెం లేట్గా వెళ్తే మీ ఓటు ఎవడని వేసి వెళ్ళిపోతాడు. ప్రతి ఎన్నికల్లో జరిగేది అది. పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎక్స్పర్ట్, దీంట్లో వాళ్ళకి తెలుసు. చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఆ ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళందరూ ఓటేసేస్తారు ఎవడైనా. కేరళలో కాసర్గోడ్ కాన్స్టిట్యున్సీలో అప్పుడు, ఇప్పుడు బీజేపీ ఆపోజిషన్ లీడర్గా ఉన్న స్టేట్ ప్రెసిడెంట్ సురేంద్రన్ గారు 87 ఓట్లతో ఓడిపోయారు ఎలక్షన్. 87 ఓట్లతో ఓడిపోయారు అప్పుడు ముస్లిం లీగ్ క్యాండిడేట్తో ఎదురుగా. ఆయన తర్వాత కేరళ హైకోర్టులో కేసు వేస్తే ఎలక్షన్ కమిషన్ మొత్తం స్టేట్మెంట్ ఇచ్చింది, దాంట్లో 750 మంది ఓటేసిన మంది చనిపోయినారు. ఏది, ఐయుఎంఎల్కి ఓటేసిన వాళ్ళు, సురేంద్రన్కి అగేన్స్ట్ ఓటేసిన వాళ్ళు, 750 మంది చనిపోయిన వాళ్ళు. అప్పుడు ఆలోచించండి, అప్డేషన్ ఆఫ్ రికార్డ్స్ జరగట్లేదు. ఎందుకంటే ఈ అప్డేషన్ ఎవరు చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తారు, ఇక్కడ ఉన్న యూనియన్ వాళ్ళు చేస్తారు, వాళ్ళు యూనియన్ లీడర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు మీరు ఇదేం ముట్టకండి, ఇది ఎట్లనే ఉండేయండి అంటారు. ఇప్పుడు మన దగ్గర రోహింగ్యా కూడా ఐడి కార్డులు ఇస్తారండి, ఓటర్ ఐడి కార్డు ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే, ఇప్పుడు గవర్నమెంట్ అడిగారు, ఇప్పుడు మన ప్యాన్ ఆధార్ లింక్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఒక్క ప్యాన్ మీద ఒక ఆధార్ ఉండాలని రూల్? ఎందుకంటే కొంతమంది 5-6 ప్యాన్ కార్డు తీసుకున్నారు. ఇప్పుడు దాంతో ఏమైపోయిందంటే, ఈ ఫేక్ అన్ని డూప్లికేట్ ప్యాన్ కార్డ్స్ అన్నీ ఒకటేసారి వెళ్ళిపోయింది, మొత్తం కొట్టేసి. ఈ మనకు ఆధార్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ లింకేజ్గా రావాలి. యూఎస్లో సోషల్ సెక్యూరిటీ నంబర్ అంటారు దాన్ని. మన దగ్గర కూడా అది ఒక నంబర్ లాగా అయిపోయింది. ఆ డిజిట్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ, ఎక్కడ వెళ్ళినా కానీ మన ఆధార్ కార్డు చూపిస్తాం. మనకు టెలిఫోన్ కనెక్షన్, మొబైల్ కనెక్షన్ తీసుకోవాలంటే కూడా ఆధార్. దీనికన్నా ముందు జియో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం, మనం థంబ్ ప్రింట్ పెడుతుండే మనం, ఒకటే 5 సెకండ్స్లో మనది మొత్తం అప్రూవల్ వచ్చేస్తుండే. కానీ దాన్ని కూడా కోర్టుకి వెళ్ళి గొడవ చేశారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు. దాంతో అదే ఆపేశారు కోర్టు. మళ్ళీ అంటే ఫేస్బుక్లో నానా చెత్త పెట్టుకుంటాము, అన్నీ మనము ఓపెన్గా ఏదైనా ప్రైవసీ కలుగుతాము, బట్ వేరేస్ ఆధార్లో మాత్రం ప్రైవసీ పోతుంది. అరే, మీరు పర్సనల్ లోన్ తీసుకున్నా కానీ, మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నా కానీ, మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నా కానీ, ఆటోమొబైల్ లోన్, మీరు అన్ని డీటెయిల్స్ ఇస్తారు కదా. మీది మొత్తం అడ్రస్ నుంచి, మీ ఆధార్ కార్డు నుంచి, పాన్ కార్డు మొత్తం ఇస్తున్నారు. అదంతా ఆటోమొబైల్ కంపెనీ ద్వారా ఉంటుంది. మీరు ప్రైవసీ ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు వీళ్ళు. ఈ కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు ఈ కేసులు ఏం జరుగుతుందండి సాయి గారు, ఇది ఒక చిన్న స్టెప్ అని చాలామందికి అర్థం కావట్లేదు. దీని ఇంపాక్ట్ ఎప్పుడు? దీని ఇంపాక్ట్ ఒక 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో 100% అయిపోయిందండి. కొన్ని కాన్స్టిట్యున్సీస్లో 100% ఒక ఆల్మోస్ట్ 23-40 బూత్స్లో 23 నుంచి 40-45 బూత్ మొత్తం బుక్ అయిపోయినాయి. కంప్లీట్గా వాళ్ళు సీడ్ చేసుకున్నారు, అంటే లింక్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు అడుగుతారు ఓటింగ్ టైంలో ఏం జరగబోతుందనేది. ఇప్పుడు సాయి గారు వచ్చారు ఓట్ చేయడానికి, అక్కడ నేను అనుకుంటాను ఇది స్టెప్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయాల్సింది, కానీ నేను అనుకుంటే ఇట్లా జరుగుతుంది అన్నమాట. మన బయోమెట్రిక్ ఉంటుంది మంది, మనకు ఒక హ్యూమన్ బీయింగ్కి థంబ్ ప్రింట్ అనేది ఇంకో హ్యూమన్ బీయింగ్తో ఎప్పుడు మ్యాచ్ కాదు. ఈవెన్ ఐరిస్ స్కాన్ కూడా మ్యాచ్ కాదు మంది. ఈ రెండు 1 in 1 million or 1 in 5 million మ్యాచ్ అవుతుంది ఎక్కడో ఒకసారి. సో సాయి గారు వచ్చినప్పుడు, బూత్కి వెళ్ళినప్పుడు, మీరు కార్డు ఇచ్చినప్పుడు మీ ఓటర్ స్లిప్ ఉంటుంది వాళ్ళ దగ్గర, దాంట్లో ఇండికేట్ చేస్తుంటే సాయి గారు లింక్ చేశారు, దట్ ఈస్ యువర్ లింక్డ్ ఆధార్ టు ద ఓటర్ ఐడి. సో అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏమంటారంటే, మీరు ప్లీజ్ అది కొంచెం మీ స్తంభ ఇంప్రెషన్ పెట్టమంటుంది. దిస్ షుడ్ బి ద ఐడియల్ సిచ్యువేషన్. వాళ్ళు ఏం చేయబోతున్నారో నాకు తెలియదు, కానీ దిస్ షుడ్ బి ద ఐడియల్ సిచ్యువేషన్. బయోమెట్రిక్ పెడితే ఇమ్మీడియట్గా ఇది సాయా లేదా అని తెలిసిపోతుంది. మనకు తెలుసు మన దగ్గర ఓల్డ్ సిటీలో ఓటింగ్ ఎట్లా జరుగుతుంది. ఓల్డ్ సిటీ కాదు, అన్ని ప్లేసెస్లో బీహార్, యూపీ లాంటి ప్లేసెస్ చాలా నోటోరియస్ ఇది. కానీ మన దగ్గర కూడా ఓల్డ్ సిటీలో 4 o'clock తర్వాత మ్యాక్సిమం ఓటింగ్ జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు దాకా వీళ్ళు డిటర్మైన్ చేసుకుంటారు, ఇంతమంది రాలేదు, బయట కూర్చున్న పార్టీ వాళ్ళు, లోపల కూర్చున్న వాళ్ళతో కాంటాక్ట్ చేసి, అరే ఇంకా 40 మంది రావాలి, వీళ్ళందరి పేర్లు ఇది,
ఇచ్చేసి ఏదో ఓటర్ ఐడి కార్డు తయారు చేసి వీళ్ళు లోపలికి వెళ్ళి ఏదో ఐడి చూపించేసి ఓటు చేపించేస్తారు. ఇది స్ట్రాటజీ. ఈ లింకింగ్తో ఆధార్ అండ్ ఈ ఓటర్ ఐడి లింక్ చేసినప్పుడు ఏమైపోతుంది, ఫస్ట్ డూప్లికేట్ అన్నీ వెళ్ళిపోతుంది ఒకటేసారి. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఆధార్ లేకుండానే ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ చేశారు. అంటప్పుడు సాయికృష్ణ అవనూరి సురేష్ కోచాటలు అనగానే మన పేర్లు మ్యాచ్ కావడానికి ఎవరో ఒకరు ఉంటారు ఇంకా అదే పేరుతోని, కానీ అడ్రస్తో మళ్ళీ మ్యాచ్ చేస్తారు. ఫాదర్ నేమ్తో మ్యాచ్ చేస్తే మీ దగ్గర ఎన్ని 6 ఐడి కార్డులు ఉన్నాయా, ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయా, 3 ఉన్నాయా, ఒకటే ఉందా అని క్లియర్గా తెలిసిపోతుంది. ఆ ప్రాసెస్ ఆఫ్ డూప్లికేషన్ ఆల్రెడీ నడుస్తుంది సాఫ్ట్వేర్ క్లీనింగ్తో. అది కాకుండా ఇది అడిషనల్ స్టెప్ అనమాట. దీంతో మీ ఓటు ఎక్కడ పోదు, ఓటు అక్కడే ఉంటుంది. ఓటు ఎక్కడ వెళ్లకుండా మీ ఓటు సేఫ్గా ఉంటుంది. మీరు 5 సాయంత్రం 4:30 వెళ్ళినా కానీ మీ ఓటు అక్కడ ఉంటుంది. ఎందుకంటే మీరు లింక్ చేశారు, వీల్లేదు ఎందుకంటే మీరు లింక్ చేశారు. బయోమెట్రిక్ అడుగుతాడు, అక్కడ బయోమెట్రిక్ అడుగుతున్నాడు పారిపోతాడు అక్కడ నుంచి, ఎందుకంటే వాడికి తెలుసు వాడు బయోమెట్రిక్ మ్యాచ్ కాదని చెప్పేసి. ఇది ఒక సేఫ్టీ మెజర్. నేను చెప్పేది ఏంటంటే అందరూ మన ఓటు ఎవరెవరు వేయబోతున్నాను అందరు సిటిజన్స్ దగ్గర నేను ఈ నేషనలిస్ట్ హబ్ ఎపిసోడ్ నుంచి చెప్పగలుగుతున్నాను ఏంటంటే, మీరు వెళ్ళి మీ ఓటు మీరు లింక్ చేసుకోండి. మీరు ఎక్కడెక్కడ అలౌ చేస్తున్నారో అక్కడ అన్నీ వెళ్ళి మీ ఓటు మీ ఐడి ప్రకారం మీరు ఐడి ఆధార్తో లింక్ చేసుకోండి. డెఫినెట్గా చేయాల్సిందే.